ఇండియా మనం చాలా బాగా ఇప్పటికీ కంట్రోల్ చేయగలిగాం ఇతర ప్రపంచంతో పోల్చుకున్నప్పుడు. కాబట్టి అట్లే యథాతథ స్థితిని కొనసాగించాలని చెప్పి కూడా నిర్ణయం జరిగింది. దానిలో మనం మన రాష్ట్రం పక్షంగా మాట్లాడుతూ మనం అదే అభిప్రాయం చెప్పినాం. ఇప్పుడు తెలంగాణ క్యాబినెట్ నిర్ణయాన్ని కూడా నేను ప్రధానమంత్రి గారికి పంపిస్తున్నాను. మనం కొన్ని డిమాండ్లు కూడా చేసినాం. ఆ డిమాండ్లను కూడా ఈ లెటర్ ద్వారా ఇప్పుడే మీకు సర్క్యులేట్ చేయడం జరిగింది. లేక కూడా నేను వీడియో కాన్ఫరెన్స్లో వారికి చెప్పడం జరిగింది. సంక్షిప్తంగా ఇప్పుడు నేను చెప్తూ ఉన్నాను, నాకుండే 5-6 నిమిషాలలో మిగతా వివరాలన్నీ కూడా లెటర్ ద్వారా పంపిస్తామని చెప్పాం. దానికి వారు కూడా సమ్మతించినారు. ఆ ప్రకారంగా 2 లెటర్లు పంపిస్తూ ఉన్నాను నేను. ఒకటేమో 30 ఏప్రిల్ వరకు లాక్డౌన్ కొనసాగించాలని కోరుతూ తెలంగాణ కేబినెట్ నిర్ణయాన్ని తెలియజేస్తూ ఒక లెటరు. తర్వాత మన డిమాండ్స్ ఏవైతే కొన్ని ఉన్నాయో దానికి సంబంధించి నేను మీకు వివరిస్తాను. ఈ సమయంలో వ్యవసాయ కోతలు జరుగుతూ ఉంది, రబీ హార్వెస్టింగ్ జరుగుతూ ఉంది దేశవ్యాప్తంగా. మన లాంటి రాష్ట్రంలో మొక్కజొన్న వరి చేలు కావచ్చు, నార్త్ ఇండియన్ స్టేట్స్లో గోధుమలు కావచ్చు, చాలా బ్రిస్క్ హార్వెస్టింగ్ జరుగుతూ ఉంది. సో ఈ సందర్భంలో ఖచ్చితంగా నరేగాను వ్యవసాయానికి అనుసంధానం చేయండి. కనీసం ఈ 2 నెలలన్న పంట కోతల సమయంలోనైనా సరే ఈ విపత్కర పరిస్థితులలో 50% నరేగా కూలీలకు రైతులు భరిస్తారు, 50% గవర్నమెంటు నరేగా ద్వారా ఇవ్వాలి. దాన్ని చేయండి, బాగుంటుందని చెప్పి చెప్పినాం. దాని మీద ఏం నిర్ణయం వస్తుందో మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత ధాన్యం కొనుగోలు కోసం రాష్ట్రాలు ప్రొక్యూర్ చేసి ఎఫ్సీఐకి ఇచ్చే క్రమంలో కొంత సమయం పడుతూ ఉంటుంది. ఆ సమయం ఏంటంటే కంప్లీట్ మనకు రీఎంబర్స్మెంట్ ఎఫ్సీఐ నుంచి రావడానికి ఒక 5-6 మాసాలు టైం పడుతూ ఉంటుంది. కాబట్టి దాని మీద వడ్డీని మాఫీ చేయాల్సిందిగా కూడా మనం డిమాండ్ చేసినాం, బ్యాంకులకు ఆదేశాలు ఇవ్వాలని కోరినాం. ఆ ప్రకారంగా చాలామంది కూడా కోరినారు. అదేవిధంగా ఎఫ్ఆర్బిఎం పరిమితి 3% వరకు ఉంది ఇప్పుడు రాష్ట్రాలకు. దాన్ని అందరూ కూడా కొందరు 6% అన్నారు, కొందరు 4% అన్నారు, కొందరు 5% అన్నారు. మనం మన రాష్ట్రం పక్షాన 6% లేదా 5% పొడిగించాలి. దీని మీద సత్వర నిర్ణయం తీసుకోవాలని కూడా కోరినాం. రాష్ట్రాల యొక్క రెవెన్యూ కంప్లీట్ డౌన్ అయింది కాబట్టి దీని మీద నిర్ణయం ప్రొలాంగుడ్గా ఉండవద్దు, వెంటనే నిర్ణయం జరగాలని కోరినాం. ప్రధానమంత్రి గారు కూడా తొందరలోపల నిర్ణయం తీసుకుంటామని అన్నారు. దాన్ని మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఈ సంక్షోభం, ఇప్పుడు ఏర్పడ్డ సంక్షోభం చాలా విచిత్రమైనటువంటిది, విపత్కరమైన అయినటువంటిది. ఇంతకుముందు హ్యూమన్ లైఫ్లో ఎప్పుడు ఇట్లాంటి అనుభవం లేదు, ప్రపంచం ముందు కూడా ఎప్పుడు ఈ అనుభవం లేదు. ఒకసారి 1929లో స్పానిష్ 1918 ఇది మళ్ళీ నేను చెప్తాను. ఇది స్పానిష్ ఫ్లూ అనేదేమో దాంట్లో వచ్చింది ఆ సంవత్సరంలో. తర్వాత 2008లో గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ అని వచ్చింది, గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్. ఈ 2 సందర్భాల్లో కూడా ప్రపంచం ఒక పద్ధతిని అవలంబించింది. ఇప్పుడు కూడా ప్రపంచం ఆ పద్ధతిని అవలంబిస్తూ ఉన్నది. ఇటువంటి సంక్షోభాలు తల ఎత్తినప్పుడు ఎట్లా జరగాలి? రాష్ట్రాల రెవెన్యూ పడిపోయింది, దేశం రెవెన్యూ కూడా పడిపోయింది. డబ్బులు రాష్ట్రాల దగ్గర లేవు, కేంద్రం దగ్గర కూడా లేవు, ఇది సత్యం. కాబట్టి కేంద్రం కూడా జనరేట్ చేసి ఇవ్వాలి. ఇట్లాంటి సందర్భంలో 2 ప్రభుత్వాల దగ్గర డబ్బు లేనప్పుడు మరి వ్యవస్థ జరగాలి. ఏ విధంగా జరగాలి అంటే, ఏదైతే ప్రపంచం అవలంబిస్తున్న పాలసీ ఉందో, గతంలో ఇప్పుడు నేను చెప్పిన సంక్షోభాల సందర్భంలో అవలంబించిన పాలసీ ఉందో, ఆ విధంగా క్వాంటిటేటివ్ ఈజింగ్ అనే ఒక ప్రక్రియ ఉంది, దాన్ని క్యూఈ అని వ్యవహరిస్తారు. క్వాంటిటేటివ్ ఈజింగ్, ఇట్ ఈజ్ నోన్ యాజ్ క్యూఈ. చాలా పాపులర్గా టర్మ్ ఇది. ప్రపంచంలో ఆర్థికవేత్తలకు, బ్యాంకు నిర్వాహకులకు, ప్రభుత్వాలకు తెలిసినటువంటి ప్రక్రియ. ఈ క్వాంటిటేటివ్ ఈజింగ్ అనేది ఏకైక మార్గం. దీని ద్వారా ప్రతి దేశానికి, మనకి ఎట్లా రిజర్వ్ బ్యాంక్ ఉందో, ఇప్పుడు అమెరికాకు అమెరికన్ ఫెడరల్ బ్యాంక్ ఉంది, యూకే అంటే యునైటెడ్ కింగ్డమ్కి బ్యాంక్ ఆఫ్ లండన్ ఉంది, జపాన్కి బ్యాంక్ ఆఫ్ జపాన్ ఉంది, చైనాకి పిఓబిసి అంటే పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా ఉంది. ఇట్లా ప్రతి దేశానికి కూడా, ఈచ్ అండ్ ఎవ్రీ కంట్రీకి
మనకి ఎట్లా అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉందో అన్ని దేశాలకు కూడా ఇట్లా గవర్నింగ్ బ్యాంక్స్ ఉంటాయి. ఈ గవర్నింగ్ బ్యాంక్స్ ఇట్లాంటి ప్రత్యేక సందర్భాలలో దేశాన్ని సమాజాన్ని కాపాడడానికి వాళ్ళే ముందుకు వచ్చి ఈ క్యూఈని అమలు చేస్తూ ఉంటారు. క్యూఈ ద్వారా తమకుండబడే జీడిపి, అంటే దేశానికి ఎంతైతే జీడిపి ఉందో అందులో కొంత పర్సెంట్ నిర్ణయించి ఆ డబ్బును వాళ్ళు రిలీజ్ చేస్తారు, ప్రభుత్వాల ద్వారా మార్కెట్లోకి రిలీజ్ చేస్తారు. తద్వారా ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవడం, దేశాన్ని కాపాడుకోవడం, ఈ విపత్కర పరిస్థితి నుంచి వ్యవస్థను అధిగమింపజేయడం అనే ప్రక్రియ ప్రపంచవ్యాప్తంగా జరుగుతూ ఉంది. ఇప్పుడు అమెరికన్ ఫెడరల్ బ్యాంక్ వాళ్ళు ఈ క్యూఈ ఇచ్చినారు, అక్కడ 10% ఇచ్చినారు అమెరికాలో. ఆ 10%లోనే $2 trillion ట్రంప్ గారు అక్కడ అనౌన్స్ చేసినారు, వాళ్ళ సొసైటీలోకి ఆ డబ్బు పంపు కూడా చేసినారు. అట్లానే బ్రిటిష్ బ్యాంక్ ఆఫ్ లండన్ ఏదైతే ఉందో వాళ్ళు ముందుకొచ్చి 15% జీడిపి ఆఫ్ యూకే వాళ్ళు కూడా డబ్బు రిలీజ్ చేసి మార్కెట్లోకి పంపు చేస్తూ ఉన్నారు. ఇట్లా అనేక దేశాలు ఇదే ప్రక్రియను అవలంబిస్తూ ఉన్నాయి. మన దేశం దగ్గర కూడా ఇప్పుడు రాష్ట్రాల దగ్గర డబ్బులు లేవు, రెవెన్యూ మొత్తం పోయింది, ఆల్మోస్ట్ 0 లాగా ఉంది. అట్లానే దేశానికి కూడా ట్యాక్స్లు వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పుడున్న గత్యంతరం ఓన్లీ క్యూఈ విధానమే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి డబ్బులు తీసుకోవడం తప్ప వేరే గత్యంతరం లేదు. సో నేను చాలా స్ట్రాంగ్గా చెప్తున్నాను, ఈ పద్ధతి అవలంబించాలి. మన జీడిపి మనకి నిర్ధారించబడ్డ జీడిపి 1920కి 203 లక్షల కోట్లు, 203 లక్షల కోట్లు, పాయింట్ కొన్ని లక్షల చిల్లర ఉంది, బట్ అది నేను చెప్ప రౌడ్స్ గారు చెప్తా ఉన్నాను, 203 lakh crores. మీరు ఎవరు పొరపాటు పడద్దు, మళ్ళీ ఒకసారి నేను చెప్తాను, 203 లక్షల కోట్లు, 203 lakh crores. మన దేశ జీడిపి 1920కి ఇది నిర్ధారించబడ్డది, ప్రకటించబడ్డది అధికారికంగా. దాంట్లో 5% అట్లీస్ట్ టు మేక్ ఏ బిగినింగ్ చేసినట్టయితే 10 లక్షల దాదాపు డబ్బు మనకు వస్తుంది, 10 లక్షల పైచీలకు వస్తుంది. నేను రౌండ్ ఫిగర్ చెప్తా ఉన్నా, అదే 10 lakh crores, 10 లక్షల కోట్ల మనకు వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. దాన్ని వివిధ రూపాలలో అంటే రకరకాల డిమాండ్స్ ఇప్పుడు సమాజం నుంచి వస్తూ ఉన్నాయి. ఇన్ఫార్మల్ బిజినెస్ సెక్టర్ అంటే చేపల దుకాణాలు, కూరగాయల దుకాణాలు, మాంసం దుకాణాలు, ఇట్లా పాపం మనకు చాలా ఉంటారు మీకు తెలుసు, పాల వ్యాపారులు, వీళ్ళంతా కూడా రకరకాల ఇన్ఫార్మల్ సెక్టర్లో రోజువారీ వడ్డీ తీసుకునే వాళ్ళు, కొంత స్వల్ప లోన్లు తీసుకునే వాళ్ళు, రకరకాలు ఉంటారు. మాకు సహకరించాలి ప్రభుత్వాలను వాళ్ళు కోరుతూ ఉన్నారు. ఇండస్ట్రియల్ వర్కర్సు కొంతవరకు మాకు కూడా ఇవ్వాల్సి ఉంటుందని వాళ్ళు కోరుతూ ఉన్నారు. అనేక రకాలుగా ఉన్నవి, అనేక డిమాండ్స్ ఉన్నవి. రేషన్ కార్డు లేని వాళ్ళు మాకు కొంత సహాయం జరగాలని కోరుతూ ఉన్నారు. అట్లానే రైతుల ధాన్యాలు కొనుగోలు చేయాలని చెప్పి డిమాండ్ ఉంది. ఇండియాలో ఎవరు చేయలేదు. మన దగ్గర మనం సుమారు 30,000 కోట్లు మనం గ్యారంటీ ఇచ్చి ముందుకు పోతూ ఉన్నాం, కొనుగోలు చేస్తూ ఉన్నాం. సో ఆ పద్ధతిలో ఇట్లా అనేక అనేక అవసరాలు సమాజంలోకి మనం బ్రహ్మాండంగా పంపు చేస్తే కొంత బ్యాలెన్స్ అయ్యే ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క బాధ కొంత ఉపశమనం లభించే ఆస్కారం ఉంటుంది. భగవంతుడు మన్నించి మాసంతో పూర్తయినట్టయితే దాన్ని మనం మళ్ళీ రివైవ్ చేసుకునేటువంటి ఆస్కారం కూడా ఉంటుంది. ఈ డబ్బును ఏమని పిలుస్తారంటే, ఇంటర్నేషనల్గా ఈ ఫేమస్ వర్డ్ ఇది, దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ హెలికాప్టర్ మనీ. హెలికాప్టర్ నుంచి పయనించి చల్లి ఎట్లుంటుందో ఆ పద్ధతిలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టాప్ మానిటరింగ్ మెయిన్ బ్యాంక్ కాబట్టి వాళ్ళు ముందుకొచ్చి డబ్బు హెలికాప్టర్ మనీని సప్లై చేయాలని చెప్పి కోరినారు. ఇదంతా కూడా నేను చాలా డీటెయిల్డ్గా ప్రైమ్ మినిస్టర్ గారికి ఎక్స్ప్లెయిన్ కూడా చేసినాను. సో వారు నిర్ణయాలు తీసుకుంటారు, దాన్ని మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. సో దాన్ని నా తర్వాత మాట్లాడిన ముఖ్యమంత్రులు కూడా అందరూ కూడా ఇది ఖచ్చితంగా చేయాలని చెప్పి కోరినారు. బహుశా పాజిటివ్ నిర్ణయం వస్తుందని చెప్పి అనుకుంటా ఉన్నాం. నేను రాసిన లెటర్స్ కూడా మీకు అవి, దాంట్లో పాయింట్ ఉంది, మీకు ఇవ్వడం కూడా జరిగింది.